ఈ రోజు అత్యంత విశేషమైన మహాశివరాత్రి. ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ రోజు రాత్రి ఈ ఒక్క మాటను 3 సార్లు స్మరించుకుంటే చాలు, ఆ మహాశివుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతో విశేషమైన ఈ మహాశివరాత్రి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో ఈ ఆకుపై దీపారాధన ఈ విధంగా చేస్తే చాలు, మీ సకల అభీష్టాలు నెరవేరుతాయి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీకు లభిస్తుంది. శివపురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, ఓ దేవాదిదేవా, దేవతలు కానీ మానవులు కానీ వారి వారి పాపాలను సమూలంగా నాశనం చేసుకోవాలి అంటే ఎవరిని సేవించాలి, ఏ రకంగా సేవించాలి వివరించండి అని ప్రార్థిస్తారు. దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్తాడు, దేవతలారా, దేవతలైనా మానవులైనా నిశ్చలమైన భక్తితో ఆ మహాశివయ్యను ఆరాధించినట్లయితే వారి కోరికలు నెరవేరతాయి. శివనామ సంకీర్తన చేసిన వారికి, శివపూజ చేసిన వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి, ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి, శత్రుబాధలు ఉండవు అని దేవతలకు తెలియచేశాడు మహావిష్ణువు. ఆ మాటలు విని దేవతలు శివపూజా విధానాన్ని తెలియచేయమని మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతను బట్టి శివలింగాన్ని చేయించి ఇచ్చాడు. ఇంద్రుడికి పద్మరాగంతోనూ, కుబేరుడికి బంగారంతోనూ, యముడికి గోమేధికంతోనూ, లక్ష్మీదేవికి స్ఫటికలింగము, బ్రాహ్మణులకు పార్థివలింగాన్ని, యోగులకు భస్మలింగాన్ని, ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా శివలింగం చేసి ఇచ్చాడు విశ్వకర్మ. ఇక వారికి శివపూజా విధానాన్ని శ్రీహరి ఇలా వివరించాడు. సాధకుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్ నామస్మరణ చెయ్యాలి. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని ఆచమనం చేసి భస్మధారణ చెయ్యాలి. సంధ్యావందనం పూర్తి చేసి శివపూజను ప్రారంభించాలి. ముందుగా గణపతిని పూజించాలి, తరువాత కలశ పూజ, శంఖు పూజ చేసి శంఖంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద శిరస్సు మీద చల్లుకోవాలి. తరువాత పీఠ పూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుణ్ణి స్మరించి శివుడికి అభిషేకం చెయ్యాలి. నమక చమకాలతో ఏకాదశి రుద్రాభిషేకం చెయ్యాలి. కైవల్య, అధ్వరశిర, శ్వేతాస్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించడం శ్రేష్టం. ఇవి తెలియని వారు పురుష సూక్తంతో అభిషేకం చెయ్యవచ్చు. అభిషేకం పూర్తయిన తర్వాత శివలింగాన్ని తుడిచి శ్రీగంధం, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు శివలింగానికి రాసి కుంకుమ విభూతితో అలంకరించాలి. ఆ తర్వాత అష్టోత్తర సహస్రనామాలతో శివుణ్ణి పూజించాలి. తరువాత ధూప, దీప నైవేద్యాలు, తాంబూలములు, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. కొబ్బరికాయ అంటేనే త్రినేత్ర స్వరూపం, మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కొబ్బరికాయకి కూడా ఈశ్వరుడి వలె 3 కణులు ఉంటాయి. అందుకే కొబ్బరికాయను ముక్కంటి అనే పేరుతో పిలుస్తారు. కొబ్బరికాయను తప్పకుండా మహేశ్వరుడికి సమర్పించాలి. శివరాత్రి రోజు కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు దారగా శివలింగం మీద పోసి ఆ తరువాత పీచు తీసి ఆ కొబ్బరి చిప్పలను మహాశివుడికి నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇక వండిన ఆహారంలో పాయసమంటే మహాశివుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు పాయసం నివేదన చేస్తే ఎంతో మంచిది. ఇక ఈరోజు పులిహోర, పాయసం, దద్దోజనం ఈ 3 నివేదన చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అలాంటి వారు ధనవంతులు అవుతారు. ఇక ఈరోజు ధనం కావాలి అనుకునేవారు కమలాలతోనూ, మారేడు దళాలతోనూ శివుణ్ణి పూజించాలి. 10 కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు రాజవుతాడు. 5 కోట్ల పూలతో శివుణ్ణి అర్చించినవాడు మంత్రవుతాడు. 100,000 పూలతో శివుణ్ణి అర్చించినవాడు కారాగార వాసం నుంచి తప్పించుకుంటాడు. 25,000 పూలతో శివుణ్ణి అర్చిస్తే కన్యలకు వెంటనే వివాహం జరుగుతుంది. 12,000 పూలతో అర్చిస్తే విద్యాబుద్ధులు అలవడతాయి. 10,000 పూలతో
ఆ మహాశివయను అర్చిస్తే శత్రు బాధలు ఉండవు. 2 లక్షల పూలతో ఆ మహాశివయను అర్చిస్తే లోకం మీరు చెప్పిన మాట వింటుంది. 1000 పూలతో శివుణ్ణి అర్చిస్తే కొత్త వాహనాన్ని కొంటారు. అలాగే ఈరోజు మోక్షాన్ని కావాలి అనుకునేవారు శివుణ్ణి తప్పనిసరిగా దర్భలతో పూజించండి. దీర్ఘ ఆయుషు కలగాలి అనుకునేవారు శివుణ్ణి తప్పనిసరిగా గరికతో పూజించండి. పుత్ర సంతానం కావాలి అనుకునేవారు శివుణ్ణి ఉమ్మెత్త పువ్వులతో పూజించండి. శత్రునాశనం జరగాలి అంటే జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. ఒంట్లో ఉన్న రోగం నయం అవ్వాలి అంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలి అంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి. బంగారం కావాలి అన్నా ముక్తి కావాలి అన్నా జమ్మి ఆకులతో శివుణ్ణి పూజించాలి. పాడి పంటలు బాగుండాలి అంటే గోరింటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షింతలతో శివుణ్ణి పూజించాలి. సంతాన ప్రాప్తి కలగాలి అంటే ఆ మహాశివయను మంచినీటితో అభిషేకించాలి. వంశాభివృద్ధి కలగాలి అంటే ఆవునేతితో మహాశివ్యను అభిషేకించాలి. మహాశివరాత్రి రోజు శివ పంచాక్షి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శివ పంచాక్షి మంత్రము అంటే ఓం నమశివాయ అనే మంత్రాన్ని 1000000 సార్లు జపిస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. 3 లక్షల సార్లు జపం చేస్తే మనోభీష్టం నెరవేరుతుంది. 4 లక్షల సార్లు జపిస్తే ఈశ్వర దర్శనం కలుగుతుంది. 2 లక్షల సార్లు జపిస్తే సభాగౌరవం దక్కుతుంది. 1 లక్ష జపం చేస్తే శరీరం పవిత్రమవుతుందని శ్రీహరి దేవతలకు మహాశివరాత్రి రోజు చెయ్యవలసిన పూజా విధానం గురించి వివరించినట్లు శివపురాణంలో ఉంది. ఎంతో విశేషమైన ఈ ఒక్క మాటను 3 సార్లు తలిస్తే చాలు, మీకు సకల శుభాలు కలుగుతాయి. అదే రుద్ర శివమంత్రం. ఈశ్వరుడి శక్తివంతమైన మంత్రాల్లో ఈ రుద్ర శివమంత్రం ఒకటి. ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, మహాశివుడు కరుణించి అనుగ్రహించి మీ కోరికలను తీరుస్తాడు. ఆ రుద్ర శివమంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు 3 సార్లు జపించి ఆ మహాశివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందండి. మహాశివరాత్రి రోజు శివానుగ్రహం వల్ల ధనధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఈరోజు ప్రదోషకాలంలో ముఖ్యంగా ఇలా దీపారాధన చెయ్యండి. మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన ఎలా చెయ్యాలి అంటే, సాధారణంగా దీపారాధన చేసేటప్పుడు ఒక పల్లెల్లో దీపారాధన కుందిని కానీ ప్రమిదిని కానీ ఉంచి దీపారాధన చేస్తాం. లేకపోతే కింద ఆకు పెట్టి దీపాన్ని వెలిగిస్తాం. కానీ మహాశివరాత్రి రోజు ముఖ్యంగా విశేషంగా ధన సమృద్ధి కలగాలి అంటే దీపారాధన కుందు కింద లేదా ప్రమిద కింద మారేడు ఆకు పెట్టి దాని మీద ప్రమిదను ఉంచి దాంట్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే సకల దరిద్రాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా దీపాన్ని వెలిగించే సమయంలో పంచాక్షరి మంత్రాన్ని కానీ రుద్రశివ మంత్రాన్ని కానీ జపించండి. అదేవిధంగా మారేడు ఆకు యొక్క వెనుక భాగాన్ని శివలింగానికి కానీ అలాగే శివపార్వతుల ఫోటోకు కానీ తగలకూడదు. ముందు భాగం మాత్రమే తగలాలి. ఎందుకు అంటే ముందు భాగంలో అమృతంతో నిండి ఉంటుంది, వెనుక భాగంలో యక్షులు ఉంటారు. కాబట్టి మారేడు ఆకును ముందు భాగం శివుడికి తగిలేలా ఉంచితే ఎంతో మంచిది. ఈరోజు ఏమీ చేయకపోయినా 1 చెంబుడు నీళ్లను శివలింగంపై పోసి 1 మారేడు దళాన్ని స్వామికి సమర్పించినా చాలు, మీకు సకల శుభాలు కలుగుతాయి. మహాశివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. తొండై మండలం ఒక భాగ్యసీమ. ఆగమూల ప్రకారం ఇక్కడే పార్వతీదేవి శివుడు గురించి తపస్సు చేసింది. ఇక్కడ శివుడు ఏకాంబ్రనాథుడుగా పిలువబడతాడు. తిరుతొండారు అనే శివభక్తుడు ఇక్కడే జన్మించాడు. రజకుడుగా పుట్టాడు. శివ ధ్యానేక తత్పరుడు. శివభక్తులను ఆదరిస్తూ ఉండేవాడు తిరుతొండారు.
శివభక్తులను సేవించేవాడు. వారి ముఖాల్ని చూసి వారి అవసరాలను తెలుసుకుని వారికి సహాయాన్ని అందించేవాడు తిరుత్తొండారు. అందుకని అతనికి తిరుకురిప్పు తొండనాయారు అనే పేరు వచ్చింది. శివభక్తుల బట్టలను ఉతికేవాడు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా శివుడు ఒకసారి ఇతని భక్తికి మెచ్చి ఇతని భక్తి ప్రపత్తులను అందరికీ చాటి చెప్పాలి అనుకున్నాడు. శివుడు ఒక పేదవానిగా రూపం మార్చుకుని మెడకు రుద్రాక్షలతో, దేహమంతా విభూతి పుండములతో, చిరుగుపోయిన దుస్తులతో తిరుత్తొండారుకు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడగాని తిరుత్తొండారుకు మైకం కమ్మింది. తేరుకుని అతన్ని కొలిచాడు. అతన్ని ప్రశ్నించాడు. స్వామీ, మా ఇల్లు మీ రాకతో పావనమయ్యింది. ఎందుకని మీరు చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనియ్యండి, మీకు సేవ చెయ్యనియండి అని అర్థించాడు. ఆ శివభక్తుడు ఒక షరతుతో ఆ బట్టలను ఉతకడానికి అనుమతి ఇచ్చాడు. ఆ షరతు ఏంటి అంటే, ఆ బట్టలు ఉతికి ఆరవేసి తనకు సూర్యుడు అస్తమించే లోపల అందజేయాలి, లేకపోతే బక్క చిక్కిన తాను చలికి చనిపోతాడు అని. తొండారు ఇందుకు అంగీకరించాడు. అంగీకరించే సమయానికి ఎండ బాగానే ఉంది. వెంటనే ఆ బట్టలను ఉతికాడు. ఆరవేసే సమయానికి పెద్ద వాన మొదలయ్యింది. సూర్యుడు అస్తమించే సమయం వచ్చింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు. తొండారు ఎంతో ఆందోళనకు గురయ్యాడు. శివభక్తునికి తాను సహాయం చేసే బదులు అతన్ని కష్టాలు పాలు చేసే స్థితి వచ్చింది అని ఎంతో బాధపడ్డాడు. ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టలుతికే రాయికి తన తలను వేసుకుని కొట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. పరిస్థితిని చూసి ఆక్రందించాడు. శివుడు ఆ ఆక్రందనికి కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి అతని భక్తికి మెచ్చుకుని, త్వరలో నన్ను చేరగలవు, నా దగ్గరే ఉండగలవు అని అనునయంగా పలికాడు. తొరుత్తొండారు పరవశించి శివుని పాదాలపై పడి తన్మయత్వంతో శివుణ్ణి స్తుతించాడు. ఓం నమ శివాయ.